ఇప్పుడు ఇంతకు ముందు ఆ ఈ చెప్పుకున్నాం, ఊరు ఏ ఐ చెప్పుకున్నాం, ఇప్పుడు ఓ ఔ చెప్పుకున్నాం. తెలుగులో మూడు ఉంటాయి ఓ ఓ ఔ, కానీ హిందీలో రెండే ఉంటాయండి. ఓ ఓ ఔ అంతే అండి, ఉండే ఔ ఇలాగా ఉంటాయండి, నేర్చుకోండి ఓకేనా. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ కొట్టండి. ఇది మీకు కంటిన్యూగా వస్తే మేము కంటిన్యూగా నేర్పిస్తూ ఉంటాం.